లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని ప్రాథమిక ముఖ్య అంశాలను మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి 10వ తరగతి పాఠ్యాంశంలో మొదటిగా మనకు తెలిసినటువంటి కొన్ని విషయాల ఆధారంగా ఈ పాఠ్యాంశంలోనికి ప్రవేశిద్దాం. మనకు అంతకు ముందున్నటువంటి పాఠ్యాంశాలలో కాంతి వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశంలో నేర్చుకున్న కొన్ని విషయాల ఆధారంగా ఈ పాఠ్యాంశంలోనికి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిద్దాం. మొదటగా కటకం యొక్క వక్రీభవనము అనేటటువంటి అంశాన్ని అంతకుముందు పాఠ్యాంశంలో వక్రీభవన తలాల వద్ద కటకం యొక్క వక్రీభవనము అనేటటువంటి అంశాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇంతకుముందు పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరిగింది. ఆ వీడియోలు కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, ఈ వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ కటక వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ప్రతిబింబ స్థానము, పరిమాణము, లక్షణాలు అనేవి ఏర్పడేటటువంటి ప్రతిబింబము, వస్తువు యొక్క ప్రతిబింబము ఏర్పడేటటువంటి ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది, వస్తువుని ఎక్కడ పెడితే ఎక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది, ఎంత పరిమాణంలో ఏర్పడుతుంది, పెద్దదిగా ఏర్పడుతుందా చిన్నదిగా ఏర్పడుతుందా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, తిరగదిప్పి ఉంటుందా లేదా నిటారుగా ఉంటుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా అంతకుముందు పాఠ్యాంశాల్లో నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 9వ తరగతిలో మనము జ్ఞానేంద్రియాల గురించి మరియు దృష్టి దృష్టి ప్రతిస్పందన నియమాల గురించి మనం 9th క్లాస్లో టచ్ చేయడం జరిగింది. 9th క్లాస్లో ఎన్ఎస్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది జ్ఞానేంద్రియాలు కన్ను ముఖ్యమైనటువంటి అవయవం అని. అదేవిధంగా దృష్టి ప్రతిస్పందన అనేటటువంటి విషయాన్ని 9th క్లాస్ ఎన్ఎస్లో మీరు నేర్చుకుని ఉంటారు. ఆ విషయం ఆధారంగా కూడా అవి కూడా ఈ పాఠ్యాంశంలో మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా వస్తువుపై కాంతి పడినప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం చూస్తూ ఉన్నాము అంటే ఎలా చూస్తున్నాము, ఎప్పుడు చూస్తున్నాము అంటే ఆ వస్తువు పైన కాంతి పడి ఆ కాంతి మరలా పరావర్తనం చెంది మన కంటి దాకా వచ్చినట్లయితే అప్పుడు మనం ఆ వస్తువుని చూడగలుగుతాము. ఒక వస్తువును చూడగలుగుతున్నాము అంటే వేరే సోర్స్ నుంచి కాంతి ఆ వస్తువు మీద పడి ఆ వస్తువు నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు, పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు మన కంటికి చేరుకుంటేనే ఆ వస్తువు మనకి కనిపిస్తుంది, లేకపోతే వస్తువు మనకి కనిపించదు. అంటే వస్తువు పై కాంతి పడి పరావర్తనం చెంది మన కంటికి చేరుకుంటున్నాయి, మన కంటి లోపలికి ఎంటర్ అయినప్పుడు మన కన్ను అనేది ఒక కటకంలాగా పనిచేస్తుంది. దాని గురించి మనం ఇంకా బ్రీఫ్గా వివరంగా నేర్చుకుందాం. ఈ కన్ను అనబడేటటువంటి కటకంలోనికి కాంతి ప్రవేశించి, పరావర్తనం చెందిన కాంతి ప్రవేశించి అక్కడ వక్రీభవనము చెంది కంటి వెనక ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ ప్రతిబింబాన్నే మనము చూడగలుగుతాము. మా ప్రతిబింబం ఆధారంగానే మన మైండ్ ఆ వస్తువుని మనం చూడగలుగుతున్నాము. ఇది జరిగేటటువంటి ప్రాసెస్. వస్తువుకి మన కంటికి, ఒక వస్తువు మనకి కనపడుతోంది అంటే జరిగే ప్రాసెస్ ఏంటంటే ఆ వస్తువు మీద కాంతి పడుతోంది, కాంతి మరలా పరావర్తనం చెంది మన కంటి దాకా వస్తుంది, మన కన్ను అనే ఒక కన్ను అనేది ఒక కటకంలాగా పనిచేసి కటకం లోపలికి ప్రయాణించినప్పుడు అక్కడ వక్రీభవనం చెంది కన్ను వెనక రెటీనా పైన ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబానికి సంబంధించినటువంటి సంకేతకాలన్నీ మెదడుకు చేరవేస్తాయి, మెదడు మనకి ఆ వస్తువును కనిపిస్తుంది అనేటటువంటి భావనను కలుగజేస్తుంది. ఇది జరిగేటటువంటి ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ కటక నాభ్యంతరము, వస్తు దూరము అనేటటువంటి రెండు అంశాలు ప్రతిబింబ స్థానాన్ని మరియు పరిమాణాన్ని మరియు దాని లక్షణాలను నిర్ణయిస్తాయి అనే అంశాన్ని కూడా అంతకుముందు పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరిగింది.
కటకము యొక్క నాభ్యంతరము, నాభ్యంతరాన్ని బట్టి ప్రతిబింబం యొక్క స్థానాన్ని పరిమాణము మారుతూ ఉంటుంది. వస్తు దూరాన్ని బట్టి, మనం అంతకుముందు కిరణ చిత్రాలు గీసాం, వస్తువుని సి దగ్గర వక్రతా కేంద్రం దగ్గర ఒకసారి పెట్టి, నాభి దగ్గర పెట్టి, నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో పెట్టి, వక్రతా కేంద్రం అవతల పెట్టి, ఈ విధంగా రకరకాల ప్లేసెస్లో వస్తు దూరాన్ని మారుస్తూ ఒకే ప్రతిబింబం ఒకే నాభ్యంతరం ఉంచి వస్తు దూరాన్ని మారుస్తూ ఉన్నప్పుడు ప్రతిబింబ స్థానాలు కూడా మార్పు చెందడాన్ని మనం గమనించాం, ప్రతిబింబం యొక్క పరిమాణాలు మార్పు చెందడాన్ని గమనించాం, ప్రతిబింబము తిరగదిప్పి ఏర్పడినట్లుగా నిటారుగా ఏర్పడినట్లుగా దాని యొక్క లక్షణాన్ని కూడా మనం గమనించడం జరిగింది కిరణ చిత్రాల్లో. ఆ కిరణ చిత్రాలకు సంబంధించినటువంటి వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూసిన తర్వాత ఈ పాయింట్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. వస్తు దూరాన్ని మారుస్తూ ఉంటే ప్రతిబింబ స్థానం మారుతుంది, ఏర్పడేటటువంటి ప్రతిబింబం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది, దాని యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా వస్తు దూరం మార్చకుండా కటకము యొక్క నాభ్యంతరం మారినా సరే, వేరువేరు నాభ్యంతరాలు కలిగినటువంటి కటకాలు ఉపయోగించినా సరే ప్రతిబింబ స్థానము పరిమాణము లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఈ క్లాసులో మనము ఈ తెలిసినటువంటి అంతకుముందు క్లాసులో నేర్చుకున్నటువంటి విషయాల ఆధారంగా ఈ క్లాసులో మనము తెలుసుకోబోయేటటువంటి జవాబులు, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకుంటాం. అవేంటంటే, మానవుని కంటిలో కటకం యొక్క పాత్ర ఏంటి? మానవుని కన్ను ఒక కటకం అని ఎందుకంటున్నారు? ఆ కటకంలాగా పనిచేసేటటువంటి మానవుని కన్ను ఏం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాం, తెలుసుకుంటాం. అదేవిధంగా దగ్గరి దూరపు వస్తువులను చూడడానికి ఒకే రకమైన కటకాన్ని ఎలా ఉపయోగిస్తారు? ఇప్పుడు కన్ను అనేది ఒకే రకమైన కటకం, దీని యొక్క నాభ్యంతరము ఎలా ఉంటుంది, మారుతుందా లేదా అదే మాభ్యం ఉంటుందా? ఒకటే కటకం కదా, మరి ఒకటే రకమైన కటకాన్ని ఉపయోగించి దూరం వస్తువుల్ని మనం చూస్తున్నాము, దగ్గర వస్తువుల్ని చూస్తున్నాము. దూరం వస్తువులను చూడటానికి ఒక రకమైన కటకము, దగ్గర వస్తువులను చూడటానికి ఒక రకమైన కటకము వాడాలి. మనకు తెలుసు, దూరపు చూపు సరిగ్గా కనబడకపోతే ఒక రకమైన కళ్ళజోడు వాడతారు, దగ్గర చూపు సరిగ్గా కనబడకపోతే ఇంకో రకమైన కళ్ళజోడు వాడతారు. కానీ మనము మన కంటితో దూరం వస్తువుల్ని చూస్తున్నాం, దగ్గర వస్తువుల్ని చూ రెండింటినీ కూడా ఒకే కటకంతో ఎలా చూస్తున్నాము, ఏం జరుగుతుంది అక్కడ అనే విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటాం. అదేవిధంగా అన్ని సందర్భాలలో కూడా ఒకే దూరంలో అంటే రెటీనా పైన ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది, మీకు ఒక విషయం గమనించాలి. కంటికి దాని వెనకున్నటువంటి ఒక పొర ఉంటుంది, రెటీనా అనే పొర. నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం ఇంకా వివరంగా. ఆ కంటికి రెటీనా అనేటటువంటి తెరలాంటి పొరకి మధ్య 2.5 సెంటీమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఆ దూరం మారట్లేదు, కానీ అన్ని సందర్భాలలో వస్తువు దూరంగా ఉన్నా వస్తువు దగ్గరగా ఉన్నా రెటీనాపైనే ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది. మరి వస్తు దూరం మారిస్తే ప్రతిబింబ దూరం కూడా మారాలి కదా, కానీ ప్రతిబింబ దూరం అనేది మారట్లా. ఎందుకంటే మనం తెరని అంతకుముందు పాఠ్యాంశంలో అయితే కటకం ఇక్కడ ఉంటే తెరని ముందుకి వెనక్కి జరుపుతున్నాం, కానీ ఇక్కడ తెరని జరిపేటటువంటి అవకాశం లేదు. రెటీనా కంటికి మధ్య 2.5 సెంటీమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అది దూరం చేయడానికి, ఎక్కువ దూరం చేయడానికి వీలుండదు. కాబట్టి అలాంటి సందర్భంలో అన్ని సందర్భాలలో ఒకే దూరంలో ఉన్నటువంటి రెటీనాపై ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం. అదేవిధంగా కళ్ళజోళ్లలో వాడేటటువంటి కటకాలు దృష్టి లోపాన్ని ఎలా సవరిస్తాయి, ఇక్కడ కంటిలో ఉన్నటువంటి కొన్ని లోపాలను దృష్టి లోపాలు అంటారు, అవి ఎలాంటి లోపాలు ఉంటాయి, మరియు కళ్ళజోళ్లు ఉపయోగించి అలాంటి దృష్టి లోపాలను ఏ విధంగా సరిచేస్తాము అనేటటువంటి అంశాన్ని మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం. ఈ ముఖ్యమైనటువంటి 4-5 రకాలైనటువంటి ప్రశ్నలతో పాటుగా ఇంకా చాలా సమాచారాన్ని, చాలా ప్రశ్నలకు సమాధానాన్ని ఈ క్లాస్లో మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. ఈ తర్వాత జరగబోయేటటువంటి ఈ మానవుని కన్ను రంగుల ప్రపంచం అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి క్లాసెస్ని ఏమి కూడా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడు మాత్రమే మనం ఇక్కడ చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయా రాలేదా అనేటటువంటి అంశాన్ని కూడా మీరు మన కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క సలహాలను, సందేహాలను కామెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా ఇంకొక కొన్ని విషయాలు కూడా ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి మనకు తెలియాల్సినటువంటి ఇంకొన్ని కంటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా నేర్చుకుందాం. అదేంటంటే, స్పష్ట దృష్టి కనీస దూరము అనేటటువంటి విషయాన్ని కూడా నేర్చుకుందాం. స్పష్ట దృష్టి కనీస దూరము ఎంత అంటే 25 సెంటీమీటర్లు. సాధారణ మానవుడి స్పష్ట దృష్టి కనీస దూరము ఎంత అంటే 25 సెంటీమీటర్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక వస్తువుని స్పష్టంగా చూడాలి అంటే
ఆ వస్తువు మన కంటికి కనీసం ఎంత దూరంలో ఉండాలి అంటే 25 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. మ్యాక్సిమం ఇంకొంచెం దూరం ఉండొచ్చు, కానీ కనీస దూరం, స్పష్ట దృష్టి కనీస దూరం మాత్రం 25 సెంటీమీటర్లకు దగ్గరగా ఉండకూడదు. అప్పుడు మనకు ఆ వస్తువు సరిగ్గా కనిపించకూడదు. కనీస దూరం 25 సెంటీమీటర్లు మన కంటికి, దీనికి కనీస దూరం 25 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అందుకే చదివేటప్పుడు మనల్ని కొంచెం 25 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకొని చదవమని చెప్తారు. ఈ విధంగా చదివేటప్పుడు ఏం చేస్తారు, ఈ విధంగా దూరంగా ఉంచుకొని చదువుతారు. ఇలా దగ్గరగా వెళితే ఆ వస్తువు, ఆ అక్షరాలు మనకి కనిపించవు. అందువల్ల 25 సెంటీమీటర్లు కనీసం మన కంటికి దీనికి మధ్య బుక్కి మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉన్నప్పుడు మాత్రమే ఆ అక్షరాలు మనకి స్పష్టంగా కనిపిస్తుంటాయి. దూరంగా వెళ్ళినా కొంచెం కష్టంగా ఉంటుంది, దగ్గరగా వచ్చినా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ కనీస దూరాన్నే స్పష్ట దృష్టి కనీస దూరము అని చెప్తారు. మీరు దీనికి సంబంధించిన ఒక కృత్యం కూడా చేయొచ్చు. మీరు ఒక బుక్ తీసుకొని ఆ బుక్ని మామూలు దూరంలో, కరెక్ట్గా కనిపించే దూరంలో పెట్టుకోండి. 25 సెంటీమీటర్స్ కన్నా కొంచెం అవతల ఉంటుంది. 25 సెంటీమీటర్స్ కన్నా దగ్గరగా తీసుకొస్తున్నట్లయితే కొంచెం దూరం రాగానే బాగానే కనిపిస్తుంది. కానీ మరీ దగ్గరగా వస్తే ఏమవుతుందంటే బ్లర్నెస్ అనేది కనపడుతూ ఉంటుంది మనకి. ఆ అక్షరాలు అనేవి బూదరబూదరగా కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎప్పుడైతే మనము చిన్నపిల్లల్లో, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి, ఏది 10th క్లాస్ లోపు పిల్లలకైతే స్పష్ట దృష్టి కనీస దూరం 7 నుంచి 8 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. అంటే 7-8 సెంటీమీటర్ల దగ్గర పెట్టినా కూడా అక్షరాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ పెద్ద అయినటువంటి వ్యక్తులకి కనీసం 25 సెంటీమీటర్ల దూరం పెడితేనే స్పష్టంగా కనిపిస్తుంది. దానికన్నా దగ్గరగా పెడితే అంత స్పష్టంగా కనిపించవు. చిన్నపిల్లల్లో ఏమవుతుంది అంటే, చిన్నపిల్లల్లో ఇక్కడ కంటి లోపల ఉండేటటువంటి కనుగుడ్డు ఏదైతే కటకంలాగా పనిచేస్తుందో, కను పాప అనేది ఉంటుంది, అవి సిరియాలి కండరాలని చివర అటు ఇటు ఉంటాయి. అవి సాగదీయడం వల్ల, కన్ను కొంచెం పెద్దదవ్వడం వల్ల, దాని లోపలికి ఎక్కువ కాంతి వెళ్ళడం వల్ల, అదేవిధంగా దాని యొక్క నాభ్యంతరము మారడం వల్ల ఏమవుతుందంటే కనీస స్పష్ట దృష్టి కనీస దూరం అనేది కొంచెం తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు చిన్నపిల్లలలో. ఎందుకంటే కండర దృఢత్వం అనేది చిన్నపిల్లల్లో బాగా ఉంటుంది. అదేవిధంగా స్థితిస్థాపక లక్షణం అంటే ఒక చోటగా బాగా సాగదీయబడి మరలా దాని ప్లేస్లోకి మరలా రావడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా రబ్బర్ లాంటి దాన్ని సాగదీసామనుకో, మరలా దాని ప్లేస్లోకి అది వస్తుంది, దాన్ని స్థితిస్థాపకత అంటారు. ఆ కండరాలు కూడా అంతే. కన్ను చుట్టూ ఉన్నటువంటి, కన్ను అటువైపు ఇటువైపు ఉండేటటువంటి సిలియారి కండరాలు ఏం చేస్తుంటాయి, కంటిని సాగదీస్తాయి, మరలా దాని ప్లేస్లోకి అది వచ్చేటటువంటి కెపాసిటీ ఉండాలి, అప్పుడు దానిని స్థితిస్థాపకత అంటారు. ఈ స్థితిస్థాపకత అనేది కండర దృఢత్వం అనేవి, అదేవిధంగా ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలిగేటటువంటి శక్తి అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళ యొక్క కనీస స్పష్ట దృష్టి కనీస దూరము 25 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండొచ్చు. కానీ పెద్దవాళ్లలో, ముసలి వాళ్లలోకి వచ్చేటప్పటికి కనీస స్పష్ట దృష్టి కనీస దూరం 1 మీటర్ నుంచి 2 మీటర్ల దూరం. వాళ్ళకి కొంచెం దూరంగా పెడితే కానీ కనిపించదు, మరీ దగ్గరగా పెడితే వాళ్ళు గమనించలేరు. అందువల్ల కొంచెం దూరంగా పెట్టుకొని చూస్తూ ఉంటారు మీరు గమనించినట్లయితే. అదేవిధంగా ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే దృష్టికోణము అనేదాన్ని మనం గమనించాలి. దృష్టికోణము, మానవుని, సాధారణ మానవుని యొక్క దృష్టికోణము 60 డిగ్రీలు ఉంటుంది. దృష్టికోణము అంటే ఏ గరిష్ట కోణం వద్ద వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణాన్ని దృష్టికోణము అంటారు. అంటే మన కంటితో ఒక వస్తువుని పూర్తిగా చూస్తున్నాము అంటే ఆ వస్తువు యొక్క రెండు చివరల నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు మన కంటిదాకా చేరుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి కోణము 60 డిగ్రీలు ఉండాలి కంపల్సరీగా. అలా 60 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నట్లయితే మనము ఆ వస్తువుని పూర్తిగా చూడలేము, సగం వస్తువును మాత్రమే చూస్తాం. దీనికి ఒక చిన్న కృత్యం కూడా ఉంది. ఏంటంటే మీరు మామూలుగా చేయొచ్చు, ఒక పెన్ను తీసుకొని ఆ పెన్నుని ఇలా పెట్టుకున్నప్పుడు మీరు పూర్తిగా చూడగలుగుతారు. పెన్ను యొక్క ఈ చివర చూడగలుగుతారు, ఈ చివర చూడగలుగుతారు. అదే పెన్నును దగ్గరగా తీసుకువెళ్లే కొద్దీ ఈ చివరల్లో మీరు చూడలేరు, పెన్ను యొక్క మధ్య భాగం మాత్రమే చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనం దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ వస్తువు యొక్క రెండు చివరల నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాల మధ్య కోణం అనేది తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి కనీసం 60 డిగ్రీల కోణం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఏ మ్యాక్సిమం గరిష్ట కోణం తక్కువైతే ఏమవుతుందంటే అది సరిగ్గా కనపడదు. కాబట్టి గరిష్ట కోణము 60 డిగ్రీలు దాటితే, ఇందాక చెప్పాను గరిష్ట 60 డిగ్రీల గరిష్ట కోణం దాటితే వస్తువు మనకి పూర్తిగా కనిపించదు. ఆ 60 డిగ్రీలు అనేటటువంటి గరిష్ట కోణాన్నే మనము దృష్టి కోణము అనే పేరుతో
పిలుస్తూ ఉంటాము. ఈ విషయాల ఆధారంగా నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా వివరంగా ఈ మానవుని కన్ను, రంగుల ప్రపంచము, దీనికి వక్రీభవనానికి మధ్య సంబంధము, కన్ను అనేది ఒక కటకంలాగా ఎలా పనిచేస్తుంది, వక్రీభవనం ఎలా చెందుతుంది, ప్రతిబింబం ఎలా ఏర్పరుస్తుంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను నెక్స్ట్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం. ఈ సిరీస్ని, ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ని ఒకటి కూడా మిస్ కాకుండా చూడండి. ఈ పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.